దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద ముక్కులవాడు, కలియుగంలో తన భక్తులకు ఎప్పుడు తాను అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడు కొండలపై వెలిశాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి దర్శనానికే నేను వచ్చేసాను. ప్రధానంగా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయండి. ఒకటి ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు, మరొకటి అలిపిరి. ఆ మ్యాక్సిమం చాలా మంది ఆ వేనే చూస్ చేసుకుంటారండి. అటువైపే వెళ్దాము అంటే ఎక్కువ కిలోమీటర్స్ ఉన్నా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒక 5-6 గంటలు పడుతుందండి. అయితే చాలా తక్కువ మంది ఎంచుకునే మార్గమే శ్రీవారి మెట్లు. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది, అంటే 2388 మెట్లు ఉంటాయి. కానీ ఎత్తు ఇలా పైకి ఉంటుంది, ఒకటే దారిలా ఉంటుంది అనమాట, ఒకటే కొండ ఎక్కాల్సి ఉంటుంది. అయితే స్వయంగా ఆ స్వామివారు నడిచినటువంటి మార్గం ఇది. ఇక్కడి నుంచే స్వామివారు కొండపైకి వెళ్ళారు పద్మావతి అమ్మవారితో పాటుగా అని చెప్తారు. అందుకే ఈ ప్రాంతానికి ఈ మెట్లకు కూడా శ్రీవారి మెట్లు అనే పేరు వచ్చింది. జంతువులు కూడా చాలా ఉంటాయి, మన జాగ్రత్తల్లో మనం కూడా ఉండాలి. ఇక్కడ ప్రత్యేకించి దేవస్థానం వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు మనకు సూచిస్తారు. ఇక్కడ మనం టైమింగ్స్ అవి కూడా చూడొచ్చండి. శ్రీవారి మెట్టు 6 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే, ఆ తర్వాత అసలు ఇంకా పర్మిషన్ ఉండదు. సో ఇవి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడికి ప్రధానంగా రావడానికి మీకు చూపిస్తాను చూడండి, స్వామివారి రథాలని ఇలా బస్సెస్ వస్తాయి. ఇక్కడ మీకు లాంగ్ బస్సులు కనిపిస్తున్నాయి కదా, బస్ స్టాండ్ దగ్గర నుంచి ప్రతి చోటు నుంచి అందుబాటులో ఉంటాయి. ఎవరైతే బస్సు వరకు అలాగే రైల్వే స్టేషన్ వరకు వచ్చి అక్కడి నుంచి మేము నడిచి ఎక్కుతాం తిరుమల అనుకునే వాళ్ళు అలా బస్సెస్లో రావచ్చు. మనకి దగ్గర దగ్గర గంటలో 1-2 బస్సులు అందుబాటులో ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రీ బస్సులే, అలా మనం వచ్చేయచ్చు అనమాట. ఇక్కడ భక్తులకు మరొక విజ్ఞప్తి అని ఇక్కడ ఒక సూచన కనిపిస్తుందండి మనకి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు అలిపిరి అలాగే శ్రీవారి వెట్టు మార్గం అనుమతించరు అని చాలా క్లియర్గా రాశారు. 2 to 5 o'clock బిలో 12 ఇయర్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు, జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. మన జాగ్రత్త అనేది మన బాధ్యత. అండ్ దేవస్థానం నుంచి కూడా ఒక సూచన చేస్తూ ఉన్నారు. సో అది మనందరం ఫాలో అయితే మంచిదనమాట. సో ఆ ఉన్న మీన్ టైం, ముందు మరి ఇంకెప్పుడు పిల్లల్ని తీసుకురావాలంటే ముందు టైం ఉంది కదా మనకి, 1 గంట వరకు. ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు అయితే అప్పుడు ఎండ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, వచ్చి చక్కగా తిరుమలకి చేరుకోవచ్చు ఈ మార్గం ద్వారా. అయితే నేను నిర్ణయించుకున్నాను స్వామివారు స్వయంగా నడిచినటువంటి ఆ మెట్ల ద్వారానే తిరుమల చేరుకోవాలని. నాతో పాటు మీరు కూడా వస్తారా? మరి రండి, వెళ్దాం ఆ స్వామిని దర్శించుకుందాం ఇలా మెట్ల ద్వారా పైకి వెళ్ళి. గోవింద గోవింద. మనం జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. మెట్టు అంటే మొదటి మెట్టు దగ్గరికి వెళ్ళడానికి మనకు కొంత దూరం ఉంటుంది, అక్కడ వరకు అలా నడుచుకుని వెళ్ళాలి. అలా మనం లోపలికి వచ్చాక కుడివైపున గమనించవచ్చండి, ఒకవైపు ఏమో 2-వీలర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, 4-వీలర్స్ అయితే బయట పార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇటువైపుగా లగేజ్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు పాపం అవి మోసుకుంటూ మెట్లు ఎక్కలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ లగేజ్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఈ లగేజ్ని మీరు మెట్లెక్కేటప్పటికి పైకి అందుబాటులోకి తీసుకొస్తారు, అక్కడి నుంచి మీరు రూమ్స్కి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. లగేజ్ రూమ్కి పక్కగానే మనకి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ సదన్ అని యాత్రికుల కోసం వసతి భవనం ఏర్పాటు చేశారండి. అంటే ఎవరైతే వస్తారో డైరెక్ట్గా, కొంతమంది మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోతారు కదా మార్నింగ్ వచ్చి, వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి ఇక్కడ ఫ్రీ రూమ్స్ అనమాట. ఎలాంటి డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ హోటల్లోనూ అక్కడ ఇక్కడ దిగి అక్కడ డబ్బులు పే చేయకండి, ఇక్కడ ఫ్రీయే కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉందండి. ఇక్కడ కూడా మనం ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, ఎండ బాగా ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. ఏమైనా మెడిసిన్స్ అవి కావాలన్నా, చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలన్నా కూడా చేస్తారు. కొబ్బరికాయ అలాగే తీసుకోండి. ముందుగా దీపం పెడదాం అక్కడ. ఇక్కడ మనం రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది, రాగానే రైట్కి మనకు ఉంటుంది వసతి భవనం ఏదైతే పక్కనే ఒక షాప్ ఉంటుంది. ఇక్కడ మనం కొబ్బరికాయ అలాగే దీపం కూడా పెట్టి మెట్ల మార్గం ద్వారా ఫస్ట్ మెట్ దగ్గర పెట్టి మనం స్టార్ట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా. మన జర్నీ అలా తిరుమలకి సాగుతుంది అనమాట. హలో, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచే మెట్ల మార్గం ప్రారంభం అండి. ఇక్కడ స్వామివారి తిరునామాలు అలాగే శంఖు చక్రాలని మనం చూస్తాం. ఇక్కడే పసుపు కుంకుమ జల్లి, దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టి, హారతి వెలిగించి మెట్లు ఎక్కడం అనేది ప్రారంభిస్తారనమాట. మనం కూడా చేద్దాం. శుభదా గోవిందా, అహయ
మొదటి మెట్టు పైన స్వామివారి పాదాలు ఉంటాయి, అక్కడ మనం దండం పెట్టుకున్నాం కదా. ఇక నెక్స్ట్ ఇంకా మన ప్రయాణం స్టార్ట్ అయినట్టే. పదండి, ఇది రెండవ మెట్టు. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని ఇలా ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ వస్తున్నాం కదా. ఇలా ఎదురుకుండానే మనకు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఏంటంటే శ్రీవారి మెట్టు నడక మార్గం మొత్తం మెట్లు ఎన్ని ఉంటాయంటే 2388. మొత్తం ఈ డిస్టెన్స్ చూసుకుంటే 2.1 కిలోమీటర్లు అండి. మనకి ఇక్కడ ఇండికేషన్ అనమాట, మనం ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని మెట్లు ఎక్కాలండి. ఇది ఇక్కడ మనకి సూచన. ఏడు కొండల వాడిని చూసే ముందే మనకి మెట్ల మార్గంలో ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది అండి. వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అలా మనం పైకి మెట్లు ఎక్కడమే రండి. ఇప్పటికీ 100 మెట్లు పూర్తయ్యాయండి. ఎక్కడికక్కడ మనకి ఇండికేషన్ ఉంటుంది, మెట్ల పైన 100 అనే సంఖ్య రాసింది. మూడు గమనించవచ్చు, చాలా మంది భక్తులు పసుపు కుంకుమ రాస్తారు ప్రతి మెట్టు మెట్టుకి, అలా రాసుకుంటూ వెళ్తామని చెప్పి మొక్కుకుంటారు. అలాగే కర్పూరం వెలిగిస్తూ వెళ్తారు, ఇలా రకరకాలుగా స్వామిని వేడుకుంటారు. వాళ్ళ కోరికలు తీర్చినందుకు మొక్కు చెల్లింపుగా ఇలా నడక మార్గంలో వెళ్ళిన వాళ్ళు కొందరైతే, మా కోరిక ఇది స్వామి అని చెప్పి మెట్ల మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళు ఇంకొంతమంది, లేదు ఆ స్వామిని మేము ఇలాగే దర్శించుకుంటామని వెళ్ళే వాళ్ళు ఇంకొంతమంది, ఇలా కోటాను కోట్ల మంది భక్తులు ఆ ఆపద ముక్కుల వాడికి ప్రతినిత్యం మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇండికేషన్ కూడా చూపిస్తాను. ఇది కూడా మొత్తం 2388 మెట్లు కదా, 100 పూర్తయ్యాయి, 2288 ఉన్నాయి ఇంకా. భక్తులకి ఇది ఒక సూచిక, ఎన్ని మెట్లు ఎక్కామో ఇంకా ఎన్ని ఎక్కాలనేది ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, స్వామిని స్మరిస్తూ అలా వెళ్ళొచ్చు. మనకి కంప్లీట్గా షెడ్స్ ఎక్కడి నుంచి అంటే మెట్లు దగ్గర దగ్గర 20వ మెట్టు దగ్గర నుంచి మనకి మొత్తం షెడ్లు ఉంటాయండి. ఎంత ఎండగా ఉన్నా మేబీ ఆ వేడి గాలిపు ఏమైనా వస్తుందేమో కానీ కాళ్ళు కాలడం అలా ఏ ఉండదు, ప్రశాంతంగా అలా స్వామిని తలుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైన మనకి గోవింద నామాలు ఉంటాయి, అవి స్మరిస్తూ స్వామివారిని మనం ప్రసన్నం చేసుకుంటూ అలా స్మరించుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. పదండి ఇంకా ముందుకు సాగుదాం. ఈ దారిలోనే సాక్షాత్తుగా శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నోసార్లు మెట్లెక్కారు, ఎంత పవిత్రమో కదా ఈ మెట్లన్నీ. ఈ దారిలో మనకి ఎన్నో పుట్టలు కూడా కనిపిస్తాయి, చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, అందులోనూ ఎక్కువ ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి. నాలుగు వందల 420 మెట్లు ఎక్కామండి ఇప్పటికి మనం. 420వ మెట్టు దగ్గర మనకి ఒక మండపం కనిపిస్తుంది. ఇదే ఈ నడక మార్గంలో ఉన్నటువంటి మొదటి మండపం, అతి పురాతనమైనటువంటి మండపం ఇది. చూసారా స్తంభాలు ఉంటాయి, అలాగే వాటి పైనటువంటి శంఖచక్రాలు కానీ ఆ పువ్వులు అవి చెక్కటం నిజంగా అద్భుతం. కాసేపు అక్కడ కూర్చొని సేద తీరొచ్చు, రెస్ట్ తీసుకుని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. శ్రీవారి మెట్ల మార్గంలో కరెక్ట్గా 1000వ మెట్టు దగ్గర మనం ఉన్నామండి. సగం, దాదాపుగా సగం మనం పూర్తి చేసుకున్నట్లే. కానీ మనం వచ్చిన దారి ఎంత అద్భుతంగా కనబడుతుందో తెలుసా, ఒకసారి చూడండి. ఆ చివరి నుంచి వచ్చాం మనం, కొంచెం నడక మార్గం ఉంది కదా, కొద్దిగా నడవాలి, ప్లెయిన్ రోడ్డు ఉంటుంది. తర్వాత అసలు స్టెప్స్ మొదలవుతుంది స్వామివారి శంకుచక్రాలు నామంతో. అవి మనకి కొంచెం స్వామి గూడు ఒకటి ఉంటుంది కదా స్టార్టింగ్లో, అక్కడి నుంచి షెడ్లు వేస్తారు కాబట్టి ఆ షెడ్లు అన్నీ కనిపిస్తుంది లైట్ బ్లూ కలర్లో. ఇదంతా మార్గం అనమాట, కానీ చాలా ఆహ్లాదంగా ఉంది. ఇదంతా మొత్తం కొండ ప్రాంతం ఒకటేను, దట్టమైన అడవి, ఇందులో చాలా జంతువులు కూడా ఉంటాయి. అందుకే 6 తర్వాత ఇక్కడ అలౌ చేయరు. ఎక్కడికక్కడ నీట్గా కంచెల్లాగా అలా ఇలా వేశారు, కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మెట్లు. ప్రతి నిమిషం నిమిషం స్వామివారి నామాలు, స్వామివారి కీర్తనలు, హనుమాచార్య కీర్తనలు, పాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి స్పీకర్స్ ద్వారా. ఇప్పుడు కూడా వస్తున్నాయి పాటలు, అలా స్వామిని స్మరించుకుంటూ ఎక్కటమే మెట్లు. ఇలా కొండపైకి మనం మెట్లకి వెళ్తూ ఉంటే ప్రతి 30 నుంచి 40 మెట్లకి కరెక్ట్గా మనకి త్రాగునీరు అంటే స్వామివారి జలప్రసాదం మనకు కనిపిస్తుంది. రెండు వైపులా, కుడివైపు ఎడం వైపు, అంటే దిగేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, వాళ్ళు కూడా అలా ఇటువైపుగా రావచ్చు. ఎక్కేవాళ్ళకి మనకి ఎక్కడికక్కడ జలప్రసాదాలు మనం తీసుకోవచ్చు, అంటే అలసట అనిపించడం కానీ ఏముండదు, దాహం వేస్తే నీరు తాగొచ్చు. ఇదిగో ఇక్కడ చూస్తున్నారే, ఇక్కడ కాలినడక భక్తులకి దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేం ఇవ్వట్లేదంట, అంటే మెట్లు స్టార్టింగ్లోనే ఇచ్చేస్తున్నారు. దివ్య దర్శనం టోకెన్ అంటే టైం స్లాట్ దర్శనం అనమాట, 3-4 గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా ఇది తీసుకుని వచ్చారు. అందుకుండా అక్కడ దూరంగా పెద్ద పెద్ద ఫ్యాన్స్ కనబడుతున్నాయి, తిరుగుతున్నాయి, చూసారా, అది విండ్ పవర్ కోసం పెట్టారు.
ఒకప్పుడైతే ఆ ఫ్యాన్స్ తిరగడం ఆగిపోతే పవర్ కట్ అయ్యేది మనం ఉన్న ఆ కాటేజ్లో ఆ రూమ్స్లో. ఇప్పుడో చిన్నప్పుడు ఇలా నడుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళుతుంటే ఏవేవో జ్ఞాపకాలు నాకైతే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అవి ఆలోచిస్తూ అలా ఆ స్వామిని తలుచుకుంటూ నేనైతే మెట్లు ఎక్కుతూ ఉన్నాను. ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తున్నారు చూసారా. ఇలా కొంతమంది మనకి మెట్ల మార్గంలో కనపడతారండి. అలా ఈ మెట్ల దగ్గర నిలబడి తిరునామాలు మేము పెడతామమ్మా, కొంచెం స్వామివారి తిలకం పెట్టించుకోండి అని అడుగుతారు. నాకు కూడా తిలకం పెట్టించుకోవాలనిపించింది. మా టీం అంతా కూడా పెట్టుకున్నారు చూడండి, అలాగే నేను కూడా. ఇది లక్ష్మీ తిలకం అంటారు. ఇలా చూసారా, ఒకసారి నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఏదో లోకంలో ఉన్నాను నేను. అలా గోవింద గోవింద అనుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా అనుకుంటూ వెళ్తే అసలు అలుపు రాదు. మొత్తానికి 1800 మెట్ల దగ్గరికి చేరుకున్నామండి. గోవింద థ్యాంక్ యూ సో మచ్. అరే వర్షం పడేలా ఉందే. గోవింద థ్యాంక్ యూ తండ్రి, నా బాధను అర్థం చేసుకున్నావు నువ్వు. నిజానికి బయలుదేరేటప్పుడే అనుకున్నాం ఇంత ఎండగా ఉంది, 40 డిగ్రీలు పైగా ఉంది, ఎలా ఉంటుందో ఏంటో స్వామి అనుకుంటూ వచ్చాం. కొంచెం కరుణించయ్యా అని అయితే మనసులో అనుకున్నాను. నా కోరిక ఆయన విన్నారు, కొంచెం కాదు బాగా కరుణించారు, ఇలా వర్షాన్ని పంపించాడు. థ్యాంక్ యూ గోవింద గోవింద వెంకటేష. జస్ట్ ఇంకొక 400 స్టెప్స్ ఉన్నాయండి. క్లైమేట్ కూల్ అయిపోయింది, ఇంకా వెళ్దాం పదండి. ఫైనల్గా ఎండ్కి వచ్చేసామండి. కింద ఎవరైతే లగేజ్ ఇస్తారో వాళ్ళు ఈ దగ్గరలో కలెక్ట్ చేసుకోండి అని చెప్పి మనకి ఇక్కడ బోర్డ్స్ కనపడతాయి. 5, 4, 3, 2, 1 గోవింద గోవింద. మొత్తానికి రీచ్ అయిపోయాము. చాలామంది భక్తితో కూడిన ఉద్వేగానికి లోనవుతారండి ఇక్కడికి రాగానే. వాస్తవానికి నాకు ప్రస్తుతం అదే భావన నా మనసులో. ఇది మెట్ల మార్గంలో చివరి మండపం. ఇక్కడ కాసేపు సేద తీరి ఇక మిగతా వాటికి బయలుదేరుతారు భక్తులు. గోవింద గోవింద నమో వెంకటేశాయ. మొత్తానికి కొండపైకి ఎక్కేసాము మనం, ఎంత సంతోషంగా ఉంది. నా జీవితంలో మొదటిసారి అండి మెట్ల మార్గం ద్వారా తిరుమలకి చేరుకోవటం. ఎప్పుడు ఘాట్ రోడ్ ద్వారా మాత్రమే వచ్చాను నేను, కానీ ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో. ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి ఇది. శ్రీవారి మెట్లు ఆయనే ఎక్కించుకున్నాడు, ఆయన మెట్లు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా స్వామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉవ్విల్లు ఊరుకున్నాను. మహత్యం ఏమిటో కానీ మా పైన ఎంత అనుగ్రహం ఉందో స్వామివారిది. ముందు నేనండి స్టార్ట్ అయినప్పుడు టెంపరేచర్ చూశాను, 12:00 ఆ టైం కల్లా ఖచ్చితంగా 47 డిగ్రీలు వస్తుంది, అక్కడి వరకు టచ్ అవుతుందని ఉంది. అమ్మో ఇంత ఎండ కదా, అయినా పర్లేదు కొన్ని చోట్ల షెడ్స్ అవి ఉన్నాయి నడుద్దాం అనుకున్నాం, కానీ ఆ వేడి తట్టుకోలేకపోయాం. ఉన్నట్టుండి మీకు విజువల్స్లో చూపించాను కదా, ఉరుములు మెరుపులు వర్షము, అలానే పెద్ద తుఫాను కాదు, చల్లవరుస్తూ చూసారా వాతావరణాన్ని. అలా స్వామి మాకు ఏ కష్టం కలిగించకుండా అలా సునాయాసంగా తీసుకొచ్చేశారు. 2388 మెట్లు నేను ఎక్కగలిగానంటే అది నాకే ఆశ్చర్యంగా ఉంది, అంత స్వామి మహిమే. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది ఆ వెంకన్నని. ఇక దర్శనానికి వెళ్ళిపోదామా మరి.